నిజామాబాద్ జిల్లా అర్బన్ ప్రాంతంలో నేషనల్ లోక్ అదాలత్ భవనం ఆధ్వర్యంలో రేణుకా జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజారెడ్డి, సెక్రటరీ విక్రమ్, సోషల్ వెల్ఫేర్ అంగన్వాడీ ఆశా వర్కర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ కు విచ్చేసిన స్టేట్ సెక్రటరీ రేణుకా చట్టాలపైన గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని వారు విజ్ఞప్తి చేశారు. కోర్టులో న్యాయ సేవా సదన్ అనే బిల్డింగ్లో ఉంది అన్న విషయం తెలియాలి. అదేవిధంగా ప్రతి మండలంలో కూడా మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంది, అక్కడికి వెళ్ళి కూడా మీరు న్యాయ సహాయం పొందవచ్చు. మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన పారాలీగల్ వాలంటీర్స్, ప్యానల్ లాయర్స్, మన బార్ అసోసియేషన్ సార్, మన దగ్గర 14 టీమ్సే ఉన్నాయి. మీరు మీ దగ్గర నుండి కనీసం ఒక 30 మంది యంగ్ లాయర్స్ వచ్చి 2nd October 2021 to 14th October 2021 and legal services week from 18th to 14th November 2021 as a part of the preparatory program of Pan India Awareness and Outreach Program and legal services week from 18th to 14th November and as part of Azadi Ka Amrit Mahotsav and as per the directions of the Honorable Executive Chairman Garu, Telangana State Legal Services Authority, Honorable Member Secretary Garu of Telangana State Legal Services Authority has decided to hold meetings with the all panel lawyers and paralegal volunteers, NGOs, members of Bar Association and as well as with all the ee roju chaala santosham ee samaveshaniki అధ్యక్ష వహిస్తున్నటువంటి జిల్లా సెషన్ జడ్జ్ గౌరవనీయులు, జిల్లా సెషన్ జడ్జి గారికి ఈరోజు మెంబర్ సెక్రటరీ ఆంపుల హైకోర్ట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, రాజారెడ్డి గారు ప్రెసిడెంట్, అడ్వకేట్స్ అసోసియేషన్ నిజామాబాద్, విక్రమ్ గారు సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిజామాబాద్, ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులు, ఆశా వర్కర్లు, లేబర్ డిపార్ట్మెంట్ కూడా వారందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే,